హాస్టల్ నిర్వాహకులను ఆదుకోకుంటే ఆత్మహత్యలే గతని ప్రభుత్వమేతామని ఆదుకోవాలని హాస్టల్ నిర్వాహకులు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. తమను కూడా చిన్న పరిశ్రమగా గుర్తించి ప్రభుత్వం రాయితీలు ప్రకటించాలన్నారు. ఇప్పటికే హాస్టల్లో విద్యార్థులు లేక రెంట్లు కట్టలేక కరెంటు బిల్లుల భారంతో తీవ్రంగా నష్టపోయామని, హాస్టల్స్ నిర్వహణకు లాభాలు వచ్చే సీజన్లోనే లాక్డౌన్ ప్రకటించడం, ఇంకా విద్యా సంస్థలు తెరవకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందంటున్నారు నిర్వాహకులు. నమస్తే సార్, నా పేరు మాధురి అండి. నేను విశాఖ హాస్టల్స్ ఓనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అండి. మేము ఈ యూనియన్ 3 మంత్స్ కిందట ఏర్పాటు చేసుకున్నాం. దేనికంటే ఇప్పుడు మాకు COVID-19 తర్వాత పోస్ట్ కోవిడ్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందుకని అందరూ యునైటెడ్గా స్టాండ్ అయ్యాము. ఇప్పుడు ఏ రోజు ఒక హాస్టల్ యూనియన్ అని మేము ఏర్పాటు చేసుకోలేదండి. ఇది ఫస్ట్ టైం ఇన్ విశాఖపట్నం వీ హ్యావ్ కమ్ అండర్ దిస్ బ్యానర్. సో మాది రిక్వెస్ట్ ఏంటంటే, మెయిన్ ఇష్యూ ఏంటంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇది ఎంఎస్ఎంఈస్ కింద చిన్న తరహా పరిశ్రమ కింద మమ్మల్ని గుర్తించి మాకు లోన్స్ ఇవ్వాలని మేము జగన్ సార్ని కోరుతున్నామండి. ఎందుకంటే మేము బ్యాంక్స్కి వెళ్ళామండి, ఇండివిజువల్గా బ్యాంక్స్కి వెళ్ళాం. వెళ్తే వాళ్ళు ఏంటంటే, మాకు మోడీ సార్ ఇంకా మాకేమీ ఇవి ఇవ్వలేదండి, అంటే యువర్ ఇండస్ట్రీ డస్ నాట్ కమ్ అండర్ ఎంఎస్ఎంఈస్ అండి అని వాళ్ళు బ్యాంక్ మేనేజర్స్ అనేది చెప్పేశారు. సో ఇంకా మేము ట్రై చేస్తామండి, మీకు ఇస్తామండి, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ హోప్ అండి. వాళ్ళు బ్యాంక్స్ అనేది వాళ్ళు ఇస్తారని మాకు ఏం హోప్ లేదు. గవర్నమెంట్ దగ్గర నుంచి జీవో వస్తే తప్పించి మా హాస్టల్స్కి ఏమీ చేయలేమండి. సో అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే, రెంట్లు వచ్చినప్పుడు రెంట్లకు వచ్చినప్పటికీ మేము అదే చెప్తామండి. మేము ఒక్కొక్కరైతే మేము 50 లాక్స్ 60 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేవి కూడా ఉన్నాయి. ఒక బిల్డింగ్ తీసుకుంటే దానికి బెడ్స్ను పరుపులే కాదండి, దానికి పార్టిషన్స్ చేస్తాం, దానికి బాత్రూమ్స్ కట్టిస్తాం ఎక్స్ట్రా కావాలంటే. అవన్నీ దట్ కమ్స్ అండర్ ఇన్వెస్ట్మెంట్. బయట వాళ్ళకి బిల్డింగ్ అడ్వాన్సులు చాలా ల్యాక్స్లో ఉంటాయండి. రెంట్స్ కూడా మామూలు కమర్షియల్ ఆర్గనైజేషన్స్ కన్నా మేము చాలా ఎక్కువ రెంట్ పే చేస్తాం. కానీ ఇప్పుడు క్రైసిస్ వచ్చింది, అందరికీ వచ్చింది, కానీ అందరికీ వచ్చింది కానీ వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు. సో మేము లాయర్స్ దగ్గరికి వెళ్ళి కోట్లు తిరిగే పరిస్థితి మేము తెచ్చుకోలేమండి. ఉన్న తక్కువ టైంలో మేము వ్యాపారం ఆలోచించాలి, కానీ మేము కోట్లు లాయర్లు గుడ్విల్లు అని తిరగలేమండి. ఫస్ట్ రెంట్ ఓనర్స్కి కొంచెం ఎట్లాగన్నా రెంట్ విషయాల్లో కొంచెం ఓనర్స్ అనేది కొంచెం ఎథిక్స్ ఆలోచించి కొంచెం సింపతి ఆలోచించి మా మీద. ఇన్నాళ్ళు మేము రన్ చేసాం, 10 ఇయర్స్ రన్ చేసిన వాళ్ళు ఉన్నారు, 2 ఇయర్స్ రన్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా కరోనా ముందు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత దారుణంగా మునిగిపోతారంటే అంత దారుణంగా అయిపోతారండి. సో మేము కోరుకుంది ఏంటంటే, ఫస్ట్ రుణాలు ఇప్పిస్తే కొంచెం అన్న ఓనర్స్కి మేము కడతామండి. సో మాకు ఆ బిల్డింగ్లో ఉంచుతారు వాళ్ళు అది. తర్వాత తక్కువ వడ్డీకి అండి, మళ్ళీ తక్కువ వడ్డీకి మాకు ఇప్పిస్తే యా మేము వాళ్ళని కూడా హాఫ్ రెంట్స్కి ఒప్పించేటట్టు అది చేస్తే మాకు చాలా మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారండి. కోవిడ్ ఉన్నంత వరకు ఎవరు చెప్పలేరు, గ్యారంటీ లేదు, డిసెంబర్ వరకు అంటున్నారు, కొంతమంది మార్చి అంటున్నారు. తర్వాత నెక్స్ట్ కరెంటు బిల్ అండి, కట్టలేని మేము వాడలేదండి. అసలు మార్చి 26 నుంచి అసలు బిల్డింగ్స్ ఆర్ వేకెంట్, కానీ కరెంటు బిల్ వచ్చేయండి. ఏమనంటే వాళ్ళకి వాళ్ళు జస్టిఫికేషన్ చేసుకుంటున్నారు, కానీ మాకు అవేం అర్థం కావట్లే. వాట్ ఈస్ వాట్ ద క్యాలిక్యులేషన్స్ మాకేం అర్థం అవట్లే. సో మాకు అసలు మొత్తం రెంట్ వైవర్ అయితే మాత్రం ఏప్రిల్ మే జూన్ మేము గోళ్ళకి అద్దె కట్టలేమండి. దుర్గారావు అండి, నేను హాస్టల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఈరోజు మేమందరూ ఇక్కడ పాల్గొనడానికి అనేక కారణాలు ఉన్నాయండి. ఇది ఒక వ్యక్తిది కాదు, సుమారుగా 300 మంది హాస్టల్లో యజమానులు ఉన్నారు. ఇక్కడ సుమారుగా 3000 కుటుంబాలు పూర్తిగా ఆధారపడి ఉన్నాయండి. చాలా పరిస్థితి దీన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోతే ఇక మాకు మరణమే శరణ్యమనే పరిస్థితి ఏర్పడిందండి. ఎందుకంటే ఇటు హాస్టల్ ఓనర్స్ దగ్గర నుండి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. కొన్ని లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉన్నాము అండి. అలాగే అధిక వడ్డీలకి డబ్బులు తీసుకోవడం జరిగిందండి. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఆదుకోకపోతే ఖచ్చితంగా మేము చాలా దీనస్థితికి వెళ్ళిపోతామని, రోడ్ల మీద పడిపోతామని అనేక మంది ఆత్మహత్యలకి ప్రయత్నిస్తారని మేము కోరుతున్నాం మీడియా సమూహంలో. దయచేసి మీరు అర్థం చేసుకోండి, ప్రభుత్వం మాకు సహాయం చేయాలని జగన్ గారిని విజ్ఞాపన చేస్తున్నామండి. ప్లీజ్.